ఈరోజు కూడా సమాజంలో చాలామంది భక్తి పరులుగా చాలామంది అవుతున్నారు. చూడండి, మనుషుల మెప్పు కోసం వాళ్ళు భక్తి చేస్తారు. ఎవరి మెప్పు కోసం భక్తి? మనుషుల మెప్పు కోసం. మనిషి నీకు పరలోకాన్ని ఇవ్వగలడా? చెప్పు, నువ్వే చెప్పు. మనిషి పరలోకాన్ని ఇవ్వగలడా? ఇవ్వగలడా? మనిషిని పాపాన్ని క్షమించగలడా? మనిషి మరో మనిషి పాపాన్ని క్షమించలేడు. పాపాన్ని క్షమించాలంటే మరి ఎవరు క్షమించాలి? దేవుడే క్షమించాలి. మనిషిని నిత్య జీవితానికి నడిపించాలంటే ఎవరు నడిపించాలి? దేవుడే నడిపించాలి. మనిషి మనల్ని నిత్య జీవితానికి తీసుకుని వెళ్ళలేడు, మన బ్రతుకును ఉద్ధరించలేడు, మన పాపాన్ని క్షమించలేడు. కానీ ఎక్కువ మనం ఎవరికి భయపడతామంటే, మనం చేసిన తప్పు మనిషి చూడకూడదు అనుకుంటాం, దేవుడు చూసినా పర్లేదు. చూసారా ఎలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితి ఇది? చాలామంది చేసేటువంటి తప్పులు ఎవరు చూడకూడదు అనుకుంటారు? మనుషులు చూడకూడదు. మరి ఎవరు చూడొచ్చు? దేవుడు చూడొచ్చు. దొంగతనంగా సిగరెట్ కాలుస్తాడు, ఎవరు చూడకూడదు? అమ్మ చూడకూడదు, నాన్న చూడకూడదు, బంధువులు చూడకూడదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడకూడదు. మరి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుంచి అన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు, అయినా పెద్ద పట్టించుకోరు. ఎవరు చూడకూడదంటే మనుషులు చూడకూడదు. దొంగతనంగా ఎవరికి కనబడకుండా నీచమైన కార్యాలు, రహస్య కార్యాలు చేస్తారు. వ్యభిచారపు క్రియలు, కామపు క్రియలు, జారత్వపు క్రియలు, ఇలాంటి నీచమైన క్రియలన్నీ కూడా రహస్యంగా చేస్తూ ఉంటారు. రహస్యంగా ఎందుకు చేస్తున్నారంటే ఎవరు చూడకూడదు. తాగడం ఎవరు చూడకూడదు, తిరగడం ఎవరో చూడకూడదు, వ్యభిచరించడం ఎవరో చూడకూడదు. ఎవరైనా చూస్తే అవమానాల పాలైపోతాం. అమ్మో, అందరూ అవమానిస్తారు. కానీ ఎవరు చూసినా పర్లేదు, దేవుడు చూసినా పర్లేదు. ఏమన్నా బాగుందా ఇది? మనిషి మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో చూడండి. దేవుడు సమస్తము ఎరిగినవాడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు, ఆయనకు మరుగైనదేది లేదు, ఆయనకు అన్ని కనబడుతున్నాయి. కానీ ఆయన ఎదుట అన్ని పాపాలు చేయటానికి రెడీ. కానీ ఎవరు చూడకూడదు? మనుషులు చూడకూడదు. మీ నాన్నకు తెలియకూడదు, మీ అమ్మకు తెలియకూడదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు, దేవుడికి తెలియచ్చా? మీ వీధిలో వాళ్ళకి తెలియకూడదు, దేవుడికి తెలియచ్చా? మీ బంధువులకు తెలియకూడదు, దేవుడికి తెలియచ్చా? మీ స్నేహితుల ముందు దొరికిపోకూడదు, దేవుడికి దొరికిపోవచ్చా? మీ సంఘానికి తెలియకూడదు, మీ పాస్టర్ గారికి తెలియకూడదు, దేవుడికి తెలిసిపోవచ్చా? దేవుడికి తెలిసిపోవచ్చా? వీళ్ళందరూ ఎక్కువ, దేవుడు ఎక్కువ? వీళ్ళందరూనా గొప్పవాళ్ళు, దేవుడు గొప్పవాడా? అసలు పాపి పాపికి భయపడుతున్నాడు. కానీ విచిత్రం, పాపి ఎవరికి భయపడట్లేదు? పరిశుద్ధుడికి భయపడట్లేదు. ఇదేం విచిత్రం, నాకు అర్థం కావట్లేదు. ఒక పాపి మరో పాపి ముందు ఏం కాకూడదు అనుకుంటున్నాడు? నవ్వుల పాలు కాకూడదు అనుకుంటున్నాడు, అంతేనా? ఇక్కడ ఎవరు పరిశుద్ధులు? అందరూ పాపం చేసిన వారే కదా, అందరూ ఏదో ఒక పాపాన్ని చేసిన వారే, అందరూ పాపము చేత పట్టబడిన వారే. అలా పాపం చేత పట్టబడి దేవుని మాటలు విని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చారు. తర్వాత వీళ్ళు పాపం చేయటానికి ఒక పాపి చూడకూడదని భయపడతారు, అంతే. అతను కూడా, నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో అతను పాపం రుచి తెలియని వాడేవి కాదు, అతను కూడా పాపం రుచి తెలిసిన వాడే. పరిశుద్ధుడు ఎవడూ లేడు, వాళ్ళకు కూడా పాపం రుచి తెలుసు. పాపం రుచి తెలిసిన వాడికి పాపివైన నీవు భయపడుతున్నావు. నీ పాపం ఆ పాపికి తెలియకూడదని భయపడుతున్నావు. కానీ నీ పాపం ఒక పరిశుద్ధుడికి తెలుస్తుందన్న భయం నీకు ఎందుకు లేదు? పరిశుద్ధుడైన దేవుడు నిన్ను చూస్తున్నాడన్న భయం లేదు నీకు. కానీ పాపి కంటపడకూడదని మాత్రం జాగ్రత్త పడుతున్నావు. ఏంది అసలు ఈ భయంకరమైన పరిస్థితి ఏంటి? ఈ భయంకరమైన ఆలోచన విధానం ఏంటి అసలు? చూసావా సాతాను నిన్ను ఎంత మోసగిస్తోందో, సాతాను నీ మనోనేత్రాలను ఎంతగా పొడి చేస్తున్నాడో ఆలోచిస్తున్నావా? ఎంతగా నిన్ను భ్రష్టు పట్టించడానికి వాడు ప్రయత్నపడుతున్నాడో ఆలోచిస్తున్నావా? నీ మనసును ఏ విధంగా పాడు చేయాలని చూస్తున్నాడో ఆలోచిస్తున్నావా? మనుషులకు భయపడు, మనుషులకు భయపడు. మనుషులు మెప్పు పోగొట్టుకోకు, మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండు, మనుషులకు కనబడకుండా ఉండు, మనుషులు
చూసేలాగా అన్నీ చెయ్యి, మనుషుల మెప్పు పొందేలాగా అన్నీ చెయ్యి. దేవుడో, దేవుడు గురించి పట్టించుకోకు, దేవుడు గురించి పట్టించుకోకు. దేవుడు చూసినా పర్లేదు, దేవుడు లెక్క అడిగినా పర్లేదు, దేవుడు నిలదీసినా పర్లేదు, కానీ మనుషుల దగ్గర మాత్రం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఘోరమైన మానసిక వ్యాధి, హృదయం ఎంత మోసం చేస్తుంది మనిషిని, ఎంత మోసం చేస్తుంది. ఆ జబ్బు సోకితే ఇక మళ్ళీ దేవుని వైపు తిరగలేమేమో, ఆ జబ్బు ఎక్కువైపోతే ఇంక దేవుడు అర్థం కాడేమో. ఈ జబ్బు ఎక్కువైపోతే కనీసం దేవునికి క్షమాపణ చెప్పాలన్న ఆలోచన కానీ, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలన్న ఆలోచన కానీ, పవిత్రంగా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కానీ ఇక ఇలాంటివి రావేమో.